రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు మహిళా సంఘాలకు సబ్సిడీపై గేదెలను కొనుగోలు చేయడానికి రుణాలను ఇస్తూ పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని ఎంపీపీ బైరగోని లావణ్య అన్నారు. ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో గొర్రెలు బర్రెలు పశువుల రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మరియు నట్టల నివారణకు పాలిచ్చే పశువుల సామర్థ్యం పెంచడానికి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కోఆప్షన్ బత్తుల కమలాకర్, డాక్టర్ నితిన్, నాయకులు బైరగోని రమేష్, పులి సత్యం, సిరికొండ శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండలంలోని చందుర్తి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ రాజన్న సిరిసిల్ల వారి కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మరి పశు వైద్యశాలలో ఈరోజున గేదెలకల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ ఉచిత నట్టల గోళీల యొక్క పంపిణీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి పశువుకు కూడా ఈ నట్టల గోళీలు వేపియాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పశు వైద్య మరియు పశువర్ధక శాఖ వారు ఏదైతే ఆవులకు బర్రెలకు నట్టల నివారణ కొరకై మన ఉండే ఆలోచన ఉండే రైతులకు అది కాకుండా ఇప్పుడు బర్రెలకు ఆవులకు అన్నిటి కూడా ఈ నట్టల నివారణ యొక్క గోళీలను వేయించుకోవాలని కోరుకుంటున్నాం. చందుర్తి మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి డాక్టర్ నితిన్ గారి ఆధ్వర్యంలో నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రైతులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి